హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. ఇంక ఈ రోజు వచ్చిందే మనం ద వేలింగ్ మూవీ స్టోరీ అయితే తెలుగులో తెలుసుకుందాము. ఈయన ఓపెన్ చేస్తానంటే ఒక ముసలోడు వచ్చిందే గాలానికి ఎర్ర గుట్టి చెరువులోకి వేస్తాడు. ఇంకా అది ఎందుకు వేస్తున్నాడు అనేది మనకు లాస్ట్ లో అర్థమవుతుందిలే. ఇంకా దాని తర్వాత వచ్చిందే మన మెయిన్ సీన్ లోకి వస్తే మన హీరో అయితే జమ్మని బయలుదేరి గుడలన్నీ వేసుకునేసి పోలీస్ డ్యూటీకి బయలుదేరింటాడు. అంతలోకి వాళ్ళ అత్త వచ్చిందే నేను వేసుకోరా అంటుంది. లేదా నాకు టైం అవుతుంది నేను పోవాలా అని చెప్తాడు. మళ్ళీ ఆడైనా పోయి తిను అని చెప్తే ఆడ తిన్నా ఒకటే టైమే కదా అని చెప్పి మళ్ళా వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని అన్నం బాగా తినేసి మళ్ళీ బయలుదేరతాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిందే మొత్తం నలుగురు ఉంటారు. హీరోను, వాళ్ళ భార్య, ఇంకా వాళ్ళ కూతురు, ఇంకా వాళ్ళ అత్త. దాని తర్వాత మన హీరో కార్ ఎత్తుకునేసి బయలుదేరి ఆడికైతే వచ్చేస్తాడు. ఇంతటికి అంత అర్జెంట్ గా ఎందుకు వచ్చినాడంటే ఆడైతే ఒక మర్డర్ జరిగింటుంది అనమాట. ఇంకా ఏమైంది ఏమని ఎంక్వైరీ చేయడానికి పోలీసులు వస్తారు కదా. ఆ మాత్రం మనోడు కూడా వచ్చినాడు. ఇంకా ఆడొచ్చి చూస్తే ఒకడు వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ చంపేస్తున్నాడు అని చెప్పి ఇంకా ఆడొచ్చింది బయట అంతా ఇంకోడు వేరే వాడు ఏడస్తా ఉంటాడు ఆ ఫ్యామిలీ వాడు. ఇంకా లోపలికి శవాలు చూస్తే వాళ్ళందరినీ బాగా నరికేసి చంపేసినట్టు ఉంటుంది. మళ్ళీ వచ్చింది వాళ్ళని ఒక ప్లాస్టిక్ పట్టు ఉంటుంది కదా దాంట్లో అయితే బాగా మొదటి చుట్టేసి దారాలు కట్టేసినట్టు ఉంటుంది. ఇంకా సరే అని చెప్పింది చంపింది ఓడబ్బా అని బయటకు వచ్చి చూస్తే ఒకడైతే ఓని మూతంతా దద్దుర్లు దద్దుర్లు రక్తము ఇమ్మా చూసేదానికి గుండె జలపరిస్తుందిలే. అట్లా బయట కూర్చొని ఏందో మనసులో ఓడే వక్కుంటా ఉంటాడు. దాని తర్వాత వచ్చింది సవాళ్ళు అంతా క్లీన్ చేస్తారు. మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఓన్ని ఏడో చంపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎన్నారు అని చెప్పి మళ్ళీ ఆడికి ఎంక్వైరీకి వస్తాడు. మళ్ళీ ఆడు చూసింది రక్తము అంతా ఉంటుంది. మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఆడ దద్దుర్లు దద్దులుగా మగ ఉండేవాడు వచ్చింది వేరే ఓన్ ఒక భార్యని ఓన్ని ఇద్దరిని చంపేసి ఇంకా అటు నుంచి లాక్కొని వచ్చి ఆ ఇంట్లో ఏన్నాడు అనమాట. ఇప్పుడు శవాలు దొరికినారు జీవుడు ఆ ఇంట్లో. మొత్తం ఫోటోలు తీసుకుంటారు. ఇంకా సీన్ ఏమైంది ఏమనేది అంటే ఎట్లా మర్డర్ చేస్తున్నాడు ఏడ రక్తాలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ వచ్చింది మన హీరోకి ఆ పక్కన ఏందో విచిత్రంగా కనపడుతుంది. ఏందబ్బా అని పోయి చూస్తే వాళ్ళ పక్కన ఓ రకమైన పూలు ఉంటాయిలే అవి అయితే వాడిపోయినట్టు ఉంటాయి. ఇంకా ఏందబ్బా అవి అని చూద్దాం అనే టయానికి దే ఈ పక్కకు రారా ఈ పక్కన పనులంతా చేయాలి అని చెప్పి వాళ్ళ ప్రిన్సిపల్ పిలిచేందుకి ఇంకా సరే అని చెప్పింది మన హీరో. ఇంకా సరే అని చెప్పి ఆడంతా ఎంక్వైరీ చేసి ఇంటికి వెళ్ళిచ్చేస్తాడు. ఈ గ్యాప్ లో వచ్చింది వేరే ఒకటి వచ్చింది అడవిలోకి పోతాడు ఏటాడేదానికి. ఇంకా ఒక జింకను వేటాడిందే ఎత్తు భుజం మీద వేసుకొని వద్దామనే టయానికి కాలు జరిపి కొండపై నుంచి దొలుకుంటా వచ్చి తాను పడిపోతాడు. ఇంకా మూతంతా రక్తం ఎత్తుకో ఉంటుంది. ఇంకా మెలకు వచ్చి చూస్తే ఆ పక్కన వచ్చింది ఇంకో ముసలోడు గోసి ఒకటి కట్టుకునేసి ఆడు జంతువుని జంతువులు ఎట్లా తింటాయి నోట్తో తింటాయి ఇలా పెరుక్కొని ఆ మాతో తింటా ఉంటాడు. ఇంకా మనోడు భయం భయంగా చూసిందే దాంకునేస్తాడు. ఎందుకంటే ఆ టైంలో ఓడు అని చూసింటే అనిపిస్తుంది కాబట్టి మనోడు వచ్చింది దాంకునేస్తాడు. మళ్ళా లేచి చూస్తే ఆడోడు కనపడ్డు. ఏడిపినాడబ్బా అంటే ఓని ముందరకి చిన్నగా మొన్న రాయి ఉంది కదా దాని మీద నడుచుకుంటా వస్తా ఉంటాడు. ఇంకా ఆ దెబ్బతో మనవాడు బిత్తరకి భయపడిపోయి నేనేం చేయదు నేనేం చేయద్దు అంటాడు. ఓని కన్నులు చూస్తే ఆ ముసలిని కన్నులు ఎర్రగా ఉంటాయి ఓ రకంగా వింతగా. ఇంకా ఆ టైంలోనే ఓని ప్రవర్తన కూడా వింతగానే ఉంటుందిలే. ఇంకా దాని తర్వాత ఓని ఎచ్చింది లేపేస్తాడు. ఇంకా మన హీరో ఏం చేస్తున్నాడు అబ్బా అంటే పోలీస్ స్టేషన్ లో కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాన పడతా ఉంటుంది రాత్రి అయిపోతుంది కరెంట్ పోతుంది. అంతలోకి మన హీరో బిత్తరకి భయపడిపోతాడు. ఓనికి ముందుగానే భయాలు ఎక్కువలే ఈ సినిమాలో. ఆడు చూస్తే ఓ అమ్మా ఏందో ఉంది అని చెప్పి భయపడిపోతా ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఏముందిరా అంటే ఒకసారి ఆడు చూడరా అంటే ఆడు వచ్చింది ఒక ఏమ గొడ్డలు పేసి జుట్టు తిరబోసుకొని దయ్యం మాత్రం నిలబడుకో ఉంటుంది. ఆ దెబ్బతో భయపడిపోతారు పూర్తిగా ఇద్దరు. మళ్ళీ వచ్చింది మళ్ళీ డోర్ కార్డు చెక్ చేస్తే ఎవరు ఉండరు. మళ్ళీ మన హీరో వచ్చింది నిద్రలేస్తాడు. ఆ డ్యూటీ అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చి నిద్రపోయింటాడులే. మళ్ళీ నిద్రలేస్తాడు ఆడ కూడా మనకి దయ్యం కళ్ళన్నీ వస్తూ ఉంటాయి. అలా భయపడి నిద్రలేస్తే ఆడొచ్చింది వాళ్ళ అత్త ఇంకా వాళ్ళ కూతురు ఇద్దరు నూడిల్స్ తింటా ఉంటారు. మనవాడు కూడా పోయి తింటాడు నూడిల్స్ బాగా. ఇంకా దాని తర్వాత బయట వాళ్ళ భార్య గొడవలు ఉట్టుకుంటా ఉంటుంది. ఇంకా సరే అని చెప్పింది భార్యాభర్తలు ఇద్దరు ఊట అవుదాం అని చెప్పి కారులోకి పోతారు. మళ్ళీ దాని తర్వాత వచ్చింది వాళ్ళ కూతురు వస్తుంది. ఇంకా దాని తర్వాత వచ్చింది అదే చూడద్దు పో అని చెప్పి మళ్ళీ అరస్తాడు. మళ్ళీ దాని తర్వాత వచ్చింది వాళ్ళు కూర్చుని పిలుచుకొని షాపింగ్ అయితే పోతాడు. వీటికి కావాల్సినటువన్నీ కొనిస్తాడు అంటే జ్యూసులు బుక్లు పేనాలు అవన్నీ. మళ్ళీ వచ్చింది ఎంతసేపు నేను చూస్తున్నావంటే సర్లే వదిలేయండి ఇవేమన్నా నాకేమన్నా కొత్త అనే లెక్కలు అవి చెప్తుంది. దాని ప్రకారం బిడ్డల ముందర వాళ్ళు ఎట్లా ఉండాలని వాళ్ళకి తెలియదు. మళ్ళీ వచ్చింది బిడ్డల్ని ఎట్లా కంట్రోల్ చేయాలా అనేది కూడా వాళ్ళకి తెలియదు. సో వదిలేస్తే మళ్ళీ వచ్చింది మన మెయిన్ సీన్ లోకి పోతే మన హీరో వచ్చింది చోట తన ఫైర్ యాక్సిడెంట్ జరిగింటుంది. ఆడొచ్చింది ఒకరు చచ్చిపోయింటారు. ఇంకా ఆడికి వస్తాడు. ఇంకా ఆడు వచ్చింది ఆడ ఒక ఏమ పిచ్చి పెట్టి నీట్ అయిపోయి నీట్టు అందరినీ అరస్తా తిడతా ఉంటుంది. మళ్ళీ వచ్చింది మన హీరో ఆ బిడ్డను చూస్తాడు. ఇంకా భయం ఎక్కువ కాబట్టి మనకి ఆ బిడ్డ భవన్ మీదకి వచ్చేందుకు ఇంకా భయపడిపోతాడు. ఇంకా దాని తర్వాత అదంతా అయిపోయిన తర్వాత అంతలోకి ఆడ శవాలు బీకొని తింటా అన్నాడు చూడు ముసలోడు. ఓడొచ్చింది మంచి గుట్టలు వేసుకునేసి ఆడికొచ్చి మనోన్ను చూస్తాడు. లెక్కకి ఆడ మొత్తం సిచ్యువేషన్ అంతా చూసి లాస్ట్ లో మనోన్ను చూస్తాడు. ఇంకా మన హీరోను మళ్ళీ వచ్చింది పోలీసులందరూ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాడు. మన హీరో మాత్రం షాక్ లో ఉండిపోతాడు. ఎందుకంటే మనకు భయాలు ఎక్కువ కాబట్టి అట్ట ఒక పిచ్చామొచ్చింది దయ్యమాతో మీద పడిపోయేందుకు ఇంకా భయం ఎక్కువైపోయి అన్నం కూడా దీనికన్నా అట్టే ఉంటాడు.
ఇంకా వాళ్ళ కూతురు వచ్చింది అన్నం ఎత్తుకొని వస్తుంది, నైనా అన్నం తిని అని చెప్పి మళ్ళీ దాని తర్వాత వచ్చింది వాడు ఇంకా అన్నం తినడు. అంటే వాళ్ళమ్మ గుడ్లు కూడా ఇచ్చి పంపించింటుండే, వన గుడ్లు ఎట్లా మురికైపోయింటాయని తెలుసుకుని మళ్ళీ దాని తర్వాత ఆ బిడ్డ అడగొడ్లు ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. ఇంక వచ్చింది హీరో వచ్చింది, అప్పుడు డౌట్ వస్తుంది అదేంటంటే ఆ ముందు రోజు రాత్రి వచ్చింది వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చింది ఒక ఆమె గుడ్డ లేక నడుకొచ్చిన పడుకునింది కదా దయమాత్వ, ఆమె ఆ పిచ్చిది అని చెప్పి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి. ఇంకా ఆ పక్కన వాళ్ళ ఆఫీసర్ వచ్చింది వీళ్ళిద్దరు పిచ్చోళ్ళు మొత్తం ఉండాలే అని మొత్తం అనుకుంటాడు. దాని తర్వాత వచ్చింది ఇంకో విషయం తెలుస్తుంది అదేంటంటే ఆ పిచ్చేమ ఉంది కదా ఆమె వచ్చింది చెట్టు గురేసుకొని చచ్చిపోయింటుంది. తర్వాత వీళ్ళు వస్తారు, ఇంక వచ్చింది వాళ్ళలో ఒక ఫోటోలు తీసుంటారు కదా వాళ్ళ ఆఫీసర్, వాడు వచ్చింది ఫోటోలు చూపిస్తాడు హీరోకి. ఇంకొచ్చింది ఆడేం జరిగి ఉంటుందంటే ఆడు చచ్చిపోయినారు కదా కలిపి, అప్పుడు వచ్చింది దానికి ముందర వాళ్ళని కత్తితో పొడిచినట్టుందంట, మళ్ళీ దాని తర్వాత కాల్చినారంట. ఇంకొచ్చింది ఇంట్లో ఏమన్నా కత్తులు కానీ లేదంటే ఇంకా ఎట్ట కాల్చినారు అనేటివి ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయని చెప్పి మళ్ళీ ఎతకుతారు ఇంట్లో క్లూస్ అన్ని. మళ్ళీ వచ్చింది ఒక కత్తి దొరుకుతుంది, వాడు వచ్చింది సార్ నేను కనిపెట్టేసాను సార్ అని చేతి ఎత్తుకొని చూపిస్తాడు. అంతలోకి వాడు బుద్ధి ఉందా లేదా రా గొరినాయలా చేతి ఎవరన్నా పట్టుకుంటారా ఫింగర్ ప్రింట్స్ అన్ని దాని మీద పడతాయి కదా నీవి మళ్ళీ వాళ్ళ పెట్ట కనపడస్తారా అని చెప్పి. మళ్ళీ వచ్చింది మనోడు అవునా నేను మర్చిపోయినానులే అనేసి అడ కింద మరేస్తారు. దాని తర్వాత వచ్చింది హోటల్ కూర్చొని తింటా మాట్లాడుకుంటా అన్నప్పుడు అప్పుడు ఒక దయాలు పీక్కొని తింటాను చెప్పి ముసలోడు మంచి గుడ్లు వేసుకొని వచ్చినాడు అని చెప్తే వాడు వచ్చింది ఒక ఐమీన్ రేప్ చేసినాడంట ఆ పాపే, ఇప్పుడు ఆడు ఊరేసుకొని చచ్చిపోయిన పిల్ల. ఇంకా అబ్బుట్ నుంచి వచ్చింది ఆ బిడ్డ నైట్ అయింది అనుకో పూర్తిగా ఒంటి మంది ఏం గుడ్డలు లేక నిప్పేసి పిచ్చిదాన్ని మాత్రం తిరుక్కుంటా ఉండిపోతుందంట. వాళ్ళు వచ్చింది వాళ్ళని ఎత్తుకొని ఆడ ఇంకా సస్పెక్ట్ ఉండేతామని వేస్తారు, అంటే ఇప్పుడు ఆడికి ఎవరన్నా వచ్చే ఆధారాలని చెరిపేయకన్నా ఆడు ఉండమని చెప్పి కాపలా పెడతారు ఆ ఇంటికాడ. మళ్ళీ వచ్చింది ఆడికి ఇంకో పాప వస్తుంది రైలు తీసుకుని గోరాయి వేస్తా ఉంటుంది వీళ్ళ మీదకి. ఇంక వీళ్ళు వచ్చింది రే రాయలేదు గీయలేదు అని చెప్తే ఆ బిడ్డ వేస్తూనే ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఈ బిడ్డ కూడా ఇంకో పిచ్చిదేమోలే మళ్ళీ ఈ బిడ్డని కలబెట్టినామంటే ఈ బిడ్డ అని మీద పడి కరిసేస్తుందేమో అని చెప్పేసి మన హీరో భయపడి గుమ్మనుండిపోతాడు. దాని తర్వాత వచ్చింది ఆడ వాళ్ళిద్దరిలో ఒకడు వచ్చింది నేను పోయేసి వేరే పని ఉంది చూసుకుని వస్తాను రా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా మన హీరో ఒకడే ఆడుంటాడు. ఇంకా ఆ పిల్ల వచ్చింది ఈ ఇంట్లో ఉండే ముసలామే వాళ్ళందరినీ చంపేసింది అని చెప్తుంది. మనకి ఏమీ అర్థం కాదు, మళ్ళీ సరే రా నేను చూపిస్తా అని చెప్పి ఆ ఇంట్లో పిలుచుకొని పోతుంది. మళ్ళీ వచ్చింది ఈ ఇంట్లో ఉండే ముసలామ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ తగలబెట్టేసింది, ఇంకా ఆమెకు సరిగ్గా అంత్యక్రియలు చేయలేదు కాబట్టి ఆమె అయితే ఈ పనులు చేసింది, ఇంకా ఈ పిల్ల చచ్చిపోయేదానికి కూడా ఆమె కారణము అని చెప్తుంది. మళ్ళీ వచ్చింది వాడు అడుగుతాడు ఇవన్నీ నీకెట్ తెలుసు అంటే ఆ పిల్ల వచ్చింది ఆమెను చంపేసేటప్పుడు నేను చూసినాను ఆమె తలకాయని వచ్చింది పుచ్చకాయ మాత్రం పగలగొట్టే అంటున్నారు వాళ్ళు, ఇంకా ఆ జపానోడే ఆ దయ్యం అని చెప్పి ఆమె ఎప్పుడు నాతో చెప్తావు నింది అని చెప్పి చెప్తుంది. వచ్చింది వాడు ఇది మీ ఫ్యామిలీనైనా అడిగితే కాదు అట్లాంటిది ఏం లేదు అని చెప్పి చెప్తుంది. దాని తర్వాత వచ్చింది ఆ జపానోడు వచ్చింది ఆ ముస్లామని రక్తం మొత్తం తాగేస్తాను అని చెప్పి చెప్పినాడంట. ఇంకొచ్చింది ఆ బిడ్డ వచ్చింది వానికి చెప్తుంది మీకు ఆ జపాన్ వాడు కనబడిసినాడా అంటే వాడు వచ్చింది అవును కనబడిసినాడు నాకు అని చెప్పి చెప్తుంది. మళ్ళీ ఆ బిడ్డ ఇప్పుడు మీకు ఆ జపాన్ వాడు పదే పదే కనపడస్తా ఉన్నాడు అనుకో అర్థము ఆ జపాన్ వాడు మీ దగ్గరికి రావాలా అంటే మీకు కావాల్సికల్లానే కనపడాలా అని చెప్పి అనుకుంటాడు, జాగ్రత్తగా ఉండండి మీ రక్తం కూడా తాగేస్తాడు అని చెప్పి చెప్తుంది. అంతలోకి వానికి ఒక ఫోన్ వస్తుంది, ఇంకా ఎవరబ్బా అంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింటాడు, రే ఇటు రారా ఈడ వచ్చిందే అట్ట మటర్ చూసింది ఆమె ఒక విట్నెస్ ఉంది మనం పట్టుకుందాము అని చెప్పి చెప్తాడు. సరే అని ఫోన్ కట్ చేసి లోపలికి పోయేదికి ఆ బిడ్డ వచ్చింది ఆడ ఉండదు చంపేపోయింటుంది. వచ్చింది ఏడబడిందబ్బా అని లోపలంతా ఎతకుతా అట్ట బయట పోయినప్పుడు ఆడొచ్చింది ఆ శవాలను బిక్కుతున్నవాడు వచ్చిందే అట్ట తింటా ఉంటాడు ఈయన చూసిందే తరుముకుంటాడు, ఇంకా ఈడు అరుచుకుంటా గెంతుకుంటా పరిగెత్తుకుంటా బయట వచ్చేస్తాడు. అంతలోకి ఈయన పట్టుకునేసి గొంతుకాయ గురికేస్తాననే టైంలో మనోడు గట్టిగా అరుచుకుంటా నిద్రలేస్తాడు. అంటే ఆ లెక్క ప్రకారము ఆడ ఒకడు శవాలు బిక్కొని తింటా అన్నాడు, మళ్ళీ వచ్చింది వాడు నన్ను తరుముకున్నాడు అని చెప్పేసి వీడు కలగన్నాడు అనమాట. వచ్చింది నిద్ర లేదు చూసే కిందకి పక్కన వచ్చింది మెడిసిన్స్ ఉంటాయి, ఎవరికి మెడిసిన్స్ అని వాళ్ళు భార్యని అడిగితే కూతురికి అని చెప్పి చెప్తుంది. ఏమంటే ఆ బిడ్డకి ఏమో జ్వరంగా వస్తామనిట్టుంది అందుకని ఈరోజు స్కూల్ ఇవ్వలేదు అందుకని ఈ మెడిసిన్స్ అని చెప్తుంది. మళ్ళీ మనోడు యాజ్ యూజువల్ డ్యూటీకి బయలుదేరి వస్తాడు. వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్ కనిపెట్టింటాడు, అదేంటంటే ఇట్ట వాడిని జపాన్ వాళ్ళు ఇట్ట శవాలు మీకు తింటున్నారని చూస్తున్నాడు నేను ఒకరిని చూసినా అని చెప్పి ఆడు పిలుచుకొని పోతాడు. అడిగి బీచ్ చూస్తే ఆడు ఉండేది ఎవరో కాదు ఆ జింకను వేటాడి భుజం మీద వేసుకొని పోదాం అనుకున్నాడు చూడు. ఇంకా ఓడే ఇంకా ఆ రోజు అయితే చచ్చిపోయిండల్లే. ఇంకొచ్చింది అట్ట పరిగెత్తుకుంటా వచ్చి దమక్ అని పడిపోయినప్పుడు వచ్చింది తలకాయకి బొక్కబడి ఉంటుంది, తర్వాత మొత్తంగా 16 కోట్లు అయితే ఏంటన్నారంట. మళ్ళీ దాని తర్వాత వాడు ఎట్ట బయట పడినాడు వనకే తెలియదంట. దాని తర్వాత వచ్చింది వాడు ఇట్ట శవాలను బీక్కొని తింటా అన్నాడు, వాడు గుడ్డలు లేకుండా ఒకే ఒక గోచి గుడ్డ కట్టుకొని ఉన్నాడు. ఇంకా ఆ రోజుటి నుంచి నాకు కనీసం సరిగ్గా ఒక రోజు కూడా నిద్ర పట్టింది లేదు అని చెప్పి చెప్తాడు. ఇంకా మన హీరో అదంతా అయింది శరీరంలో వాళ్ళు ఇల్లు ఆడు నీకు తెలుసా అంటే వాడు వచ్చింది నీకు నిద్ర పట్టదు ఏమి పట్టదు ప్రశాంతంగా ఉండలేవరా నీకు వద్దురా అని చెప్తే వాడు వచ్చింది పర్లేదు లే చెప్పండి ఒకవేళ పోవాలనిపిస్తే పోతామో అని చెప్తాడు. ఇంకా సరేలే నీ కరం అని చెప్పిందే ఆ పక్క నుండి అడవిలోకి అయితే పిలుచుకొని పోతాడు. ఇంకా దాని తర్వాత పోయి కారు కొందరం పోతుంది మళ్ళీ అయిపోతుందిలే ఎందుకంటే అది దా ఉండదు కాబట్టి. ఇంకా గొట్టెక్కల్సి వస్తుంది. ఇంకా దాని తర్వాత కష్టపడి ఎక్కి ఆడికి వస్తే ఆడొచ్చింది వాడు చూపిస్తాడు అదే చూడండి ఆ జింక చచ్చిపోయింది చూడు
కనబడుస్తుంది మీకు అని చెప్తే వాళ్ళు వచ్చింది కనబడుస్తుంది ఇదంతా నిజమేనా అని చెప్పి హీరో అంటాడు. అంతలోకే ఓని కోపం చేస్తుంది, ఇంకా నేను చెప్పేదంతా అబద్ధాలు అనుకున్నా వారా చెత్తనా కొడక అని చెప్పి ఓని బాగా తిట్టేస్తాడు. లేక వీడు పోలీస్ అయినా కూడా ఇప్పుడు ఓని ప్రాణాల మీదకి వచ్చింది అనుకో, మన ప్రాణాల మీదకి వచ్చింది అంటే ఏడు పెద్దాలా ఏడు చిన్నాలా ఎట్టయితే అట దుబ్బు దోసినా కొట్టేసినా చేస్తా ఉంటాం కదా, సేమ్ అదే మాత్రం ఓని కూడా అనిపించింది కాబట్టి అటు తిట్టేస్తున్నాడు. వాడు వచ్చింది అంతలోకే వాన్ పడుతుంది, ఇంక వచ్చింది ఇప్పుడు వెదర్ కూడా మారిపోతుంది నాకు, ఇంకా మళ్ళా నేను సావాలని లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చేద్దాం అనుకుంటాడు. అంతలోకి ఈడు వచ్చింది హీరో, అదే ఉండరా మాకు ఇల్లు చూపించరా అని చెప్పి ఉన్న పట్టుకుని లాగుతాడు. ఇద్దరు లాక్కుంటా లాక్కుంటా ఉన్నప్పుడు వచ్చింది జరిపి కిందకి దొలుకుంటా దొలుకుంటా వచ్చి మళ్ళీ రాయి మీద పడతాడు. మళ్ళీ వచ్చింది చచ్చిపోయినాడా అని చెప్పి చూస్తే బతికే ఉంటాడు. ఇంకా లేచి వాడు చెత్తనాయని లేరా నన్ను వదిలేయంటారని చెప్పి నడుచుకుంటా పోయేటప్పుడు పిడుగు వచ్చింది ఒని మీద పడుతుంది. దాని తర్వాత పిడుగు పడింది కాబట్టి మళ్ళీ కొంచెంసేపు కోడు కింద దమక్కన పడిపోతాడు. మళ్ళీ ఎత్తుకొని హాస్పిటల్లో చేర్పిస్తారు. ఇంకా వాళ్ళ భార్య వచ్చి ఉంటుంది, ఇంకా ఏడస్తా ఉంటుంది. వాళ్ళ అంతలోకి వేరే పోలీస్ ఆడు వచ్చింది, డాక్టర్ డాక్టర్ బిన్నా రండి, ఆడొచ్చింది వేరే పేషెంట్కి ఏమో అవుతుంది అని చెప్పి టెన్షన్ టెన్షన్ గా మాట్లాడతాడు. ఇంక వచ్చింది ఆడుంటే డాక్టర్లు అందరూ జంప్ అయిపోతారు ఆడికి వన్ దగ్గరికి. ఇంకా మన హీరో కూడా ఏమైందబ్బా అంత సీరియస్ గా అందరూ పరిగెత్తే అంత అని చెప్పేసి ఆడికి నడుచుకుంటా వస్తాడు చూద్దామని చెప్పి. ఇంకా ఆడికి వచ్చి చూస్తే అప్పుడే స్టార్టింగ్ లో రెండు మర్డర్లు చేసి ఆడు గుమ్మను కూర్చొని అడుగు సైలెంట్ గా ఒకడు ముఖమంతా దద్దులు దద్దులుగా ఓడి ఆడుండేది. ఇంకా ఓడొచ్చింది ఫుల్ గా శివరింగ్ అయిపోయినట్టు ఫుల్ కదలతా ఉంటాడు. మళ్ళీ వచ్చింది కొంచెంసేపు తర్వాత వాడిని ఎమకలన్నీ పట్పట అని ఇరిగినట్టు అయిపోయి ఓడి నోట్లోంచి కన్నుల్లోంచి ముక్కులోంచి అంతా రక్తం వచ్చేసి ఓడైతే చచ్చిపోతాడు. మళ్ళా రెండు దారుణాలు చూసి ఎవరికైనా ఏమనిపిస్తుంది, రాత్రికి నిద్ర పట్టదు కాబట్టి కొంచెం ముందు వేసుకొని పనుకుందామని చెప్పేసి ఫ్రెండ్స్ ఇద్దరు ఆడికి ముందు తగ్గేదానికి పోతాడు. ఆడు చూస్తే ఆడు వేరే ఒక ఏమ కూడా సేమ్ అదే మాతో మెడ మీదంతా అట గుల్లలు గుల్లలు మాతో దద్దులు మాతో ఉన్నట్టు అనిపిస్తుంది. దాని తర్వాత సరే అని చెప్పి ఇంటికి వస్తాడు. ఆడు చూసింది ఇంకా వాళ్ళు కూర్చోలు తెలాతో నిద్రలో నుంచి లేచి ఏడస్తా ఉంటుంది గట్టిగా గట్టిగా అంటే భయపడతా ఉంటుంది. ఇంకా వాళ్ళ నాయన వచ్చింది ఏం కలేదమ్మా ఏం కలేదమ్మా అని చెప్పి చెప్తాడు. మళ్ళీ వచ్చింది బిడ్డ నాన్న నాకు ఏందో భయంగా ఉంది, ఎవరో నన్ను వచ్చి పట్టుకున్నట్టు ఏందో కొన్ని విచిత్రమైన దయ్యాలు మాతో నాకు కనబడుస్తాయి అని చెప్పి ఏడస్తా ఉంటుంది. దాని తర్వాత రాత్రి అవుతుంది, మళ్ళా పనుకునేస్తారు. ఇంకా తెల్లతో లేదు చూసే కిందకి వాళ్ళ కూతురు కనపడదు పక్కన, ఏడుందబ్బా అని చెప్పి తలాడుకుంటా వస్తే ఆ డైనింగ్ టేబుల్ కాడ ఫుల్ ఫుడ్ తినేస్తా ఉంటుంది. లెక్కకు వచ్చింది ఆ బిడ్డ ఒక మనిషి తినే తిండి తినకన్నా పది మంది తినే తిండి ఆ బిడ్డ తినేస్తా ఉంటుంది. ఇంకా తింటానే ఉంటుంది, నాకు అన్నమాకిలిగా ఉంది నాకు తెచ్చి పెట్టండి అని చెప్పి అరస్తా ఉంటుంది. మన హీరో వచ్చింది చూసి షాక్ అయిపోతాడు. ఇంక అంతలోకి వాళ్ళ అత్త పక్కన పిలుచుకొని వచ్చి మీరు రాత్రి మాట్లాడుకునేది నేను విన్నాను, ఇంకా ఇటు బిహేవియర్ బట్టి నాకు విషయం అర్థమైంది, పక్కన ఇంటి వాళ్ళకి నేను చెప్పి అడిగినాను, ఇటు వచ్చింది వాళ్ళకి తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడంట, వాడు వచ్చింది పూజలు చేస్తాడంటే ఆ తర్వాత ఆ బిడ్డకి పెట్టిన దయ్యం అయితే వదిలిపోతుంది అని చెప్పి వాడినైతే ఒప్పిస్తుంది. ఈ పాటు మళ్ళీ డ్యూటీకి బయలుదేరి వస్తాడు. మళ్ళీ వచ్చింది అక్కడికి వచ్చి ఒక జపాన్ భాష తెలిసిన వచ్చింది ఒకరిని ట్రాన్స్లేటర్ని పిలుచుకోబోతాడు యాడికి, ఆ జపాన్ వాడు ఉన్నాడు కదా అడవిలో ఓ దగ్గరికి. ఇంకా వాడి ఇంటికాడికి అయితే పోతారు. ఇంకా సుటకారం అంతా చూస్తాడు వాడు యాడ కనపడ్డు. మళ్ళీ వచ్చింది అందులోకి బయట ఏదో సౌండ్ వస్తుంది అని మన హీరో పరిగెత్తుకుంటా వస్తే ఆ జపాన్ వాడు ఉన్నాడు కదా ట్రాన్స్లేటర్ ఓని కాలుని వచ్చింది ఆ కుక్క పట్టుకొని కరస్తా ఉంటుంది. ఇంక వచ్చింది వాడు వచ్చింది దాన్ని విడిపిస్తాడు. అంతలోకి ఓనతో పాటు వచ్చింది ఇంకో పోలీసు వాడు వచ్చింది లోపల బిచ్చి చూస్తాడు. ఆడొచ్చిన కొన్ని వందల మంది ఫోటోలు ఉంటాయి వాళ్ళ కట్ట, మామూలుగా ఉన్నప్పుడు ఫోటోలు, మళ్ళీ వచ్చింది రోగం వచ్చినప్పుడు ఉండే ఫోటోలు అన్ని తగిలిచ్చి ఉంటాయి. మళ్ళీ ఆడొచ్చింది చేతపడి చేస్తాను ఇటు అంతా కనపడుతుంది దానికి. దాని తర్వాత వచ్చింది ఇంతటికి మన బయట వీళ్ళు ఏం చేస్తారో కుక్కతో అంటే దాంతో పోరాడుతూ ఉంటాడు. అంతలోకి ఆ కుక్క వచ్చింది ఒక మేకుకి అయితే కట్టేసింటారు, అది భూమిలో కూర్చుంటారు. మళ్ళీ వచ్చింది ఆ కుక్క లాగే లాగటాలకి ఆ మేక వచ్చేస్తుంది. ఇంకా తరుముకొని వస్తుంది వీళ్ళని, వీళ్ళు భయంతో పరిగెత్తుకుంటే ఇంట్లోకి అయితే వచ్చేది డోర్ వేస్తారు. మళ్ళీ కొంచెంసేపులకి ఆ కుక్క అట్ట బెదిరించి వెళ్ళిపోతుంది. యాడి పోయిందబ్బా అని చూస్తా ఉంటే అంతలోకి ఆ జపాన్ వాడు అయితే వస్తాడు ఆడికి. ఇంక వచ్చింది ఆడికి వచ్చింది మన రెండో పోలీస్ వాడు ఉన్నాడు కదా, వాడైతే షాక్ లో ఉండిపోతాడు. ఇంక వచ్చింది ఆ జపాన్ వాడు వస్తాడు చూస్తాడు. మళ్ళీ దాని తర్వాత వీళ్ళందరూ మళ్ళా రిటర్న్ అవుతారు ముగ్గురు. ఇంకా దావులు వచ్చేటప్పుడు వచ్చింది వాడు షాక్ లో ఉండిపోయి కొంచెం విచిత్రంగా మాట్లాడతా ఉన్నట్టు అనిపిస్తుంది మన హీరోకి. ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఏమరా అంటే వాడు ఆడు ఏమో చేస్తున్నారా, వాడు అందరూ చచ్చిపోకుండా ఉండే ముందు ఫోటో తీసినాడు దాని తర్వాత ఫోటో తీసినాడు చచ్చిపోయిన తర్వాత ఎట్లుండారనేది కూడా, వాడు ఒక మనిషి కాదు ఒక రాక్షసుని మాతో ఉన్నాడు వాడు చాలా డేంజర్ రా అని చెప్పి చెప్తాడు. ఇంకా మన హీరో వచ్చింది రే నువ్వు భయంతో ఏమేమో మాట్లాడుతున్నావు లేరా అని చెప్పి వాడు నమ్మడు. మళ్ళీ దాని తర్వాత వచ్చింది వాడు షూ చూపిస్తాడు, తీరామారా ఆ షూ ఇవ్వద్దంటే మన హీరో కూతుర్దే. మన హీరోకి ఫుల్ టెన్షన్ కోపం వచ్చేస్తుంది. ఇంకా పరిగెత్తుకుంటా ఆడికి వస్తాడు ఇంటికి వచ్చింది వాళ్ళ కూతురు టీవీ చూసుకుంటా ఉంటుంది. ఆ బిడ్డ వచ్చింది నీ షూ ఏమన్నా బాగొట్టుకున్నావమ్మా అని అడిగితే ఆ బిడ్డ వచ్చింది లేదు అని చెప్తుంది. వాడు వచ్చింది లేదు నువ్వు కరెక్ట్గా ఆలోచించుకొని చెప్పంటే
ఇప్పుడు దాంతో నీకేం పని అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. మళ్ళీ వచ్చిందే అవసరం అని చెప్పినాను కదా, ముఖ్యమైన పని అని చెప్పినాను కదా చెప్పంటే ఆవిడ నీకేంది నేను చెప్పేదని మాతో వితన్నవాదం చేస్తుంది. అంటే వాడు మామూలుగా అడిగినా కూడా ఆవిడ గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎట్ట ఏదన్నా ఒక పని చేయనరా అంటే వాళ్ళు మేము చేయమో అని చెప్పి తెరబడతారు చూడ, ఆ మాతో అరుస్తుంది. ఇంకా ఆవిడ అరిసే అరుపులకి ఈయనకి భయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈయన ముందుగానే బితరకపోయానాయలో ఎవరన్నా గట్టి మాట్లాడితే ఈయనకి భయం వచ్చేస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళ కూతురు కూడా గట్టి మాట్లాడేసే కిందకి ఈయనకి భయం వచ్చేస్తుంది. దాని తర్వాత అందరూ నిద్రపోతారు. ఇంకొకటి వచ్చిందే ఆ పిల్ల బుక్లో అవన్నీ ఎత్తుకొని చెక్ చేస్తాడు. ఎందుకంటే ఆడ బొమ్మల పాడు గీసే అలవాటు ఉంటుంది కదా పిల్లలకి, ఇంకా ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి ఆడ చూస్తుంది. ఆడ రాక్షస బొమ్మ అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ కూతురు కూడా అదే జబ్బు చేసిందేమో అని చెప్పేసి వాళ్ళ కూతురు గుడ్డల కింద అంతా చూస్తా ఉంటాడు వాడు లెక్కకి. వీడు కొంచెం పెద్ద పిల్ల కాబట్టి ఇంకా ఓడి చూడకన్నా వాళ్ళ అమ్మవాళ్ళ పాడు అంటే వాళ్ళ భార్య పాడు చూస్తే బాగుంటుంది ఆ టైంలో వాడైతే చూస్తాడు. ఎందుకంటే వాళ్ళ భార్య చెప్పినాను అనుకో అప్పుడు వచ్చింది భయపడతారు వాళ్ళు అని చెప్పేసి వీడైతే చెక్ చేస్తాడు. ఇంకా వాళ్ళ పాప వచ్చింది ఆ టైంకి నిద్ర లేసి ఏం చేస్తున్నావరా అని చెప్పేసి ఫుల్ గడుస్తుంది కూతురికి, నువ్వు అమ్మతో చూస్తున్నావా అని చెప్పేసి. వీడు వచ్చింది భయపడిపోయి గుమ్మను ఉంటాడు. ఇంకా వాళ్ళ భార్య వచ్చింది నోరు మూసుకోరండి మే అరసదు ఊరికి అని చెప్పి వాళ్ళ భార్య వచ్చిందే చెప్తా ఉంటుంది. దాని తర్వాత వాడు సైడ్కి వచ్చి గుమ్మను కూర్చునేస్తాడు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ అత్త వచ్చింది నేను ఇట్లా మాంత్రికునితో మాట్లాడినాను వాడు వచ్చింది రేపు వస్తా అన్నాడంట సరేనా అని చెప్పి చెప్తుంది. మళ్ళీ వాడు సరే అంటాడు. దాని తర్వాత మళ్ళా మన హీరో వచ్చింది ఇంకా వాడిని టాన్ సెక్రటరీని జపాన్ వాడిని పిలుచుకొని వచ్చింది. ఇంకా వాడు ఆ జపాన్ వాడు ఇద్దరు కలుసుకొని ఇంకో జపాన్ వాడి ఇంటికి పోతారు. ఇంకా అడుగు వచ్చింది చూస్తారు. మళ్ళీ వచ్చింది వాడిని యా ఊరు నుంచి వచ్చినావు అని చెప్పి ఐడీలు అన్ని అడుగుతాడు. మళ్ళీ వచ్చింది లోపల ఓపెన్ అయిన ఫోటోలు ఉండాలి కదరా ఏం చేస్తున్నావురా అంటే వాడు వచ్చింది కాల్ చేస్తానని చెప్తాడు. మళ్ళీ వచ్చింది నా కూతురు షూ వీడికి ఎట్లా వచ్చిందిరా అని చెప్పి వాడు అరుస్తాడు. మళ్ళీ వచ్చింది వాడు సైలెంట్గా ఉంటాడు. మర్యాదగా ఇటు నుంచి మూటమూడు అంతా సర్దుకొని వెళ్ళిపో, ఇంకోసారి నాకు కనపడిచినామంటే నేనే నిన్ను సంపేస్తాను చూసుకోండు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. లోపలికి చెక్ చేద్దాం ఏమన్నా ఉండయేమో అని చెప్పే టయానికి ఆ కుక్క అయితే మళ్ళీ వస్తుంది. ఇంకా హీరోని కరుసుకుంటా ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ బాగా గొడవపడి లాస్ట్కి హీరో అయితే ఆ కుక్కను చంపేస్తాడు. మళ్ళీ వచ్చింది బయట వచ్చి వానికి మర్యాదగా నువ్వు ఇటు నుంచి వెళ్ళిపో, నీకు మూడు రోజులు టైం ఇస్తాను, మళ్ళీ కనపడిచినామంటే నీకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు అటు నుంచి. మళ్ళీ దాని తర్వాత వచ్చింది వాళ్ళ కూతురుని వచ్చింది హాస్పిటల్కి పిలుచుకొని వచ్చింటారు వాళ్ళ భార్య వాళ్ళ అత్తాను. మళ్ళీ తర్వాత వచ్చింది ఆ బిడ్డకి వచ్చింది ఎన్ని రోజుల నుంచి ఎట్టు ఉందంటే చాలా రోజుల నుంచి ఉందని చెప్తారు. మళ్ళీ ఓ డాక్టర్ కూడా ఏం అర్థం కాదు ఏమైంది ఏమనేసి మళ్ళీ సరే అని చెప్పింది మళ్ళీ ఇంటికి పిలుచుకొని వస్తారు. ఇంకా తెల్లతో లేసే కిందకి మన హీరో వాళ్ళ భార్య ఓ నరస్తా ఉంటుంది ఏడస్తా, ఇంతకీ ఏం జరిగింది అబ్బా అని వచ్చి చూస్తే ఆడొచ్చింది ఒక నల్లగోరిని కడుపులో నుంచి తీగలన్నీ బయట వచ్చి పడిపోయాడుగా చీల్చేసి ఆడైతే ఎలగటేసింటారు. ఇంకా ఇది ఎవరు చేస్తున్నారబ్బా అని చెప్పేసి అనుకుంటే మన హీరోకి వచ్చింది ఆ జపాన్ వాడు అన్న ఇట్లా చేస్తాడేమో అని డౌట్ వస్తుంది. మళ్ళీ దెబ్బతో మన హీరోకి భయం ఎక్కువ కాబట్టి జ్వరం వచ్చి నీటి పడిపోయింటాడు. మళ్ళీ వచ్చింది వాళ్ళ హాస్పిటల్కి పిలుచుకోబోతారు. ఇంకొచ్చింది వాళ్ళ భార్య వాళ్ళ అత్త వాడు ముగ్గురు ఉంటారు ఆడ హాస్పిటల్లో. వాడికి మెలక వస్తుంది లేచి చూసి కూతురు ఆడుంది అని అడుగుతారు. వాళ్ళు వచ్చింది ఇంటికాడ కాకపోతే ఇంకేడు ఉంటుంది అని చెప్తారు. అంటే కూతురు నోదాన్ని ఇంటికాడ పెట్టేసి మీరు ఎందుకు వచ్చినారు అని చెప్పి కూడా అరుచుకుంటా అటు నుంచి మళ్ళా కదలలేకపోయినా కూడా అట్టే నడుచుకుంటే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే ఆడొచ్చింది ఆ బిడ్డ చేతిలో కత్తి ఉంటుంది. ఇంకా కాపలా పెట్టింది ఆ పొట్టలో అయితే పొడిచేసి ఉంటుంది బిడ్డ, అంటే ఆ బిడ్డని లేపేసి ఉంటుంది బిడ్డ. మళ్ళీ దాని తర్వాత వచ్చింది పోలీసులకి ఇంక వచ్చింది అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు వస్తారు ఇంకా శవాన్ని అయితే తీసుకొని పోతారు. మళ్ళీ హీరో నిలబడుకోవడం వాళ్ళ ఫ్రెండ్ చూస్తాడు. ఇంకొచ్చింది మనకి చెప్తాడు నేను ఆ పొద్దే చెప్పినాను కదరా దీని అందరికీ కారణం ఆ జపాన్ వాడే అని చెప్పేసి మనం వాడిని ఇట్లే వదిలేస్తున్నాం అనుకో ఊరికినే వాడు ఈ ఊరు మొత్తాన్ని నాశనం చేస్తాడు వాడు ఏదో ఒకటి జైలురా అని చెప్పి చెప్తాడు. మళ్ళీ దాని తర్వాత ఇట్లే మాతో వేరే చోట కూడా వాళ్ళ భార్యని వాళ్ళ మొగుడు ఒకటి చంపేసింటాడు. సేమ్ ఇదే మాతో ఫస్ట్ లో రెండు కేసులు ఉన్నాయి చూడు మర్డర్ కేసులో సేమ్ ఆ మర్డర్ లో ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మిగిలిన వాళ్ళని చంపేసి వాళ్ళు చచ్చిపోయినారు సేమ్ అదే మాతో ఈ ఫ్యామిలీలో కూడా ఇట్లా వాళ్ళని చంపేసింటారు. ఇంకా దాని తర్వాత వచ్చింది మన హీరో వాళ్ళ ఇంటికి అయితే మాంత్రికుడు వస్తాడు. అలా హీరో ఇల్లంతా చూస్తాడు ఇంకా వాళ్ళ కూతుర్ని చూస్తాడు. ఇంకా దాని తర్వాత వచ్చింది ఇద్దరు కారులో బయలుదేరి మంత్రి కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంకా ఆడ వచ్చింది ఇది చాలా పెద్ద ప్రాబ్లము నీ కూతురికి అయితే నయం చేయాలా లేకంటే నీ కూతురుతో పాటు అందరూ చచ్చిపోతారు. ఇంకొచ్చింది దానికి కొంచెం డబ్బులు ఎక్కువే ఖర్చు అవుతుంది ఎందుకంటే ఆ చేసే పనిలో నా ప్రాణాలు కూడా పోతాయి కాబట్టి అంతకు ప్రాణాలకు దిగించి పని చేస్తాను కాబట్టి నాకు దానికి తగినంత ఫలితం అయితే ఉండదు కాబట్టి ఈ పనికి అయితే కొంచెం డబ్బులు ఎక్కువే అవుతుంది అని చెప్తాడు. ఇంక వాడు వచ్చింది సరే సార్ దేనికన్నా సరే అని చెప్పి వాడు చెప్తాడు. మళ్ళీ దాని తర్వాత వచ్చింది వాడు ఆ జపాన్ వాడు ఒక దయ్యం లాంటివాడు అని చెప్పింటాడు మాంత్రికుడు. ఇంకా హీరోకి డౌట్ వస్తుంది అదే సార్ వాడు ప్రాణాలతోనే ఉన్నాడు కదా వాడిని దయ్యం అని మీరు ఎట్టారు అని చెప్పి చెప్తాడు. వాడు వచ్చింది మాంత్రికుడు ఒకప్పుడు అయితే వాడు మనిషిగా ఉండేవాడు దాని తర్వాత అయితే వాడు చచ్చిపోయినాడు మళ్ళా ఇప్పుడు వాడైతే ఒక రాక్షసుడు అని చెప్పి చెప్తాడు. అదే సార్ మీరు మనిషిని కదిలే మనిషిని మీరు రాక్షసుడు అంటారంటే
ఇప్పుడు కదిలేటివి, ఎగిరేటివి, మళ్ళీ వచ్చింది వీటిలన్నిటికీ ప్రాణం ఉంది, మిగిలింది దేనికి ప్రాణం లేదనుకోవడం మన మూర్ఖత్వము. ఎందుకంటే చెట్లు అయితే కదలవు ఆ పక్కకి ఈ పక్కకి, అందులో మాత్రానికి వాళ్ళకి ప్రాణం లేదు అని చెప్పలేం కదా. సేమ్ అదే మాతో ఆ రాక్షసుడు వాడు, వానికి కూడా ప్రాణం లేదు అని చెప్పి మన మాంత్రికుడు అయితే హీరోకి చెప్తాడు. వచ్చింది మన హీరో అడుగుతాడు, అది సరే సార్ ఇంతటికి నా కూతుర్ని ఎందుకు వాడు ఎంచుకున్నాడు అని చెప్తే, అప్పుడు చెప్తాడు స్టార్టింగ్ లో నేను ఒక సీన్ చెప్పినాను చూడు, అదేంటంటే ఆ ముసలోడు వచ్చింది చేపలు పట్టేదానికి బినాడు ఎర్రలెత్తుకొని. అట్లా సేమ్ అదే మాతోనే చెట్లోకి మనం గాలి వేస్తాం అనుకో, పర్టికులర్ గా ఒక చేప కానీ కదా ఏది దొరికితే అది, అదే మాతో ఆ ముసలివాడు కూడా ఆ ఉండే జనాల్లో ఎవరు దొరికితే వాళ్ళు అని చెప్పేసి అట్లా దొరికిన వాళ్ళని ఆ మాతో హింసిస్తా చంపేస్తా ఉంటాడు అన్నమాట. దాని తర్వాత ఇంటికి వచ్చేస్తారు. మళ్ళీ వచ్చింది మన హీరో వాళ్ళ ఇంట్లో ఈ మంత్రగాడు, మళ్ళీ వచ్చింది ఆ దయ్యం జపాన్ మంత్రగాడు, ఇద్దరు వచ్చింది ఎవరు పాటికి వాళ్ళు పూజలు చేస్తా ఉంటారు ఆ బిడ్డ మీద. సేమ్ నిన్న స్టోరీలో మాతోనే ఇంకా వాళ్ళు ఎవరిని కొట్టరో తిట్టరో, మళ్ళీ వచ్చింది వాళ్ళ పాటికి వాళ్ళు డాన్స్ లేస్తా ఒక రకమైన పూజ చేస్తారు, ఆ దెబ్బతో ఆ దయాలు అయితే వెళ్ళిపోతాయనే లెక్కలో నా మాతో దయాలు బట్టిన వాళ్ళు వచ్చింది దబదబా వాంచేయరు. దాని తర్వాత వచ్చింది అట్లా పూజ చేస్తామన్నప్పుడు వచ్చింది ఆ పిల్లకు ఫుల్ నొప్పి మాత్రం అయిపోయి గట్టిగా అరస్తా ఉంటుంది, నైనా ఆపేయమన్నైనా ఆపేయమన్నైనా అని చెప్పేసి ఇంక అట్లా కొంచేపులు చూసి ఇంకా వాళ్ళ కూతురు బాధ చూడలేక ఇంకైతే ఆ పూజనైతే ఆపిచ్చేస్తాడు వాళ్ళు మళ్ళీ లాస్ట్ కి. ఇంకా మళ్ళీ వచ్చింది వాళ్ళనైతే అరిసేస్తాడు, మిమ్మల్ని చంపేస్తాను వెళ్ళిపోండి ఈ పూజలో వద్దు ఏమీ వద్దు అని చెప్పేసి. ఇంకా మంత్రగాడు వచ్చింది మీరు ఎప్పటికే మారు అనే లెక్కలో చూసేసి అయితే మళ్ళీ వాళ్ళ పాటుకోలు వెళ్ళిపోతారు. ఈ గ్యాప్ లో వచ్చింది ఆ జపాన్ దయమోడు వచ్చింది బోనికి కూడా ఏమో ఒళ్ళంతా ఏదో అయిపోయినట్టు విచిత్రంగా అయిపోయినట్టు, ఇంకా ఈ రోజు బతకతామో వాళ్ళు చచ్చిపోతామో అనే మాతో ముసలి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ముక్కతా మొలతా ఆ మొత్తం అయితే అయిపోతాడు ఆ ముసలోడు. దాని తర్వాత వచ్చింది ఆ పిల్లను ఎత్తుకొని వచ్చి హాస్పిటల్లో జరిపిస్తారు. మళ్ళీ దాని తర్వాత వచ్చింది ఈ ట్రాన్స్లేటర్ జపాన్ వాడు ఉన్నాడు కదా, వాడును మన హీరో వచ్చింది వేరే వాడిని కలిసేదానికి పోతారు, వీని గురించి ఏదైనా డీటెయిల్స్ తెలుస్తుందేమో అని చెప్పి అలా అడిగి ఆ చర్చ్ ఫాదర్ ఆయన ఉంటాడు ఆయన అయితే కలిసి మాట్లాడతారు. ఆయన వచ్చింది నేను వాని గురించి విన్నాను, కాకపోతే ఇప్పుడు ఒక చచ్చిపోయినారనుకో వాళ్ళ ఆత్మనే దెయ్యం అని మనం అంటాము, కాకపోతే వీడు బతికే ఉన్నాడు వాడు దెయ్యం కాదు ఒక ప్రొఫెసర్ అంతే, ఇప్పుడు ఇవంతా మూఢనమ్మకాలు నువ్వంతా నమ్మద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కూతుర్ని హాస్పిటల్లో జరిపించి డాక్టర్లను నమ్ము వాళ్ళే నీ కూతురికి నయం చేస్తారు అని చెప్పి వాడు చెప్తాడు. కానీ మన హీరో అయితే దాన్ని నమ్మడు, ఎందుకంటే నేను చూసినాను నాకు తెలుసు అని చెప్పేసి మన హీరో అయితే నమ్మడు. మళ్ళీ దాని తర్వాత వచ్చింది ఆ ట్రాన్స్లేటర్ ఉన్నారు కదా వాడైతే అడుగుతాడు ఇప్పుడు వాడు మనిషి అయితే ఏం చేస్తావు అని చెప్పేసి. ఇంకా హీరో వచ్చింది ఇప్పుడు వాడు మనిషి అయినాడనుకో నేను చంపేస్తాను, ఒకవేళ వాడు దయ్యం అన్నాడు అనుకో నేను చంపలేను కదా, ఇప్పుడు ఏదైతే అది అయింది వాడిని వదలకూడదు అని చెప్పేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ ని ఒక 5 మందిని పిలుచుకునింది, పార్లు గెడపార్లు కత్తులు గొడ్డలు అన్ని ఎత్తుకుని వేసింది వాని దగ్గరికి అయితే పోతారు. ఇంకా దాని తర్వాత ఇల్లంతా ఎతకుతారు వాడి ఆడా కనపడ్డు. ఈ గ్యాప్ లో మన ముసలోడు ఏం చేసింటాడంటే కార్ యాక్సిడెంట్ ఒకటి జరిగింటుంది, ఇంకా అప్పుడు వచ్చింది ఆడు ఒకటి చచ్చిపోయింటాడు, ఓనికి వచ్చింది ప్రాణం పోసింటాడు వాడు, అంటే లెక్కకి దయ్యాలకు ప్రాణం పోసి ఓ నదిలో పెట్టుకుని ఒక జాంబీ మాత్రం రెడీ చేసింటారు. ఇంకా వీళ్ళ మీదకి అయితే వదులుతాడు, వీళ్ళైతే బాగా పోరాడి లాస్ట్ కొని అయితే లేపేస్తారు. మళ్ళీ వచ్చింది మన ముసలోడు అయితే కనపడతాడు చెట్టు మురుగు దాకో ఉంటే, వాళ్ళు వచ్చింది వాళ్ళు తరుముకుంటారు, వాళ్ళ చేతుల్లో ఏది ఉంటే ఏది దొరికితే అది వాని మీద వేస్తా తరుముకుంటారు. మళ్ళీ వాడు వచ్చింది పొయ్యి 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 ఒక లోయ అయితే ఉంటుంది దాంట్లో అయితే పడిపోతాడు ముసలోడు. మళ్ళీ వచ్చింది మన హీరో నా చేతిలో నేను చంపేయాలి అని చెప్పి ఆవిడ వచ్చింది మొత్తం ఎదగుతాడు వాడు కనపడ్డు. మళ్ళీ సరే అని చెప్పింది వీళ్ళు అయితే రిటర్న్ అయిపోతారు. ఇంకా ఈ ముసలోడు చచ్చిపోయాడా అంటే చచ్చిపోయినాడు, ఎందుకంటే ఆ పక్కన చిన్న ఒక మట్టి ఉంటుంది రాయి, ఆ రాయి మీద అయితే కూర్చుని వేసి ఉంటాడు. ఇప్పుడు దమక్కని పడిపోయినాడుకి పూర్తి కిందన పడిపోయింటే చచ్చిపోయింటాడు ఆ ముసలాడు లోయలోకి పడిపోయింటే, కాకపోతే ఆడు రాయి ఉంటుంది దానికి తగులుకొని ఆడే ఉండిపోయింటాడు వాడు. దాని తర్వాత వచ్చింది వీళ్ళు ఆడ చూసి ఇంకా లేడ్లే చచ్చిపోయింటాడు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకునేసి మళ్ళా ఆడు వాళ్ళు వచ్చిందే ట్రక్ ఎత్తుకునేసి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతా ఉంటాడు. ఈ గ్యాప్ లో వచ్చింది మన ముసలోని వచ్చింది స్టార్టింగ్ లో పిల్లో నేను చూడు తెల్లగొడలు వేసుకొని రైలు తీసుకుని వేస్తావు నేను హీరోని ఆ పిల్ల వచ్చే కనపడుస్తుంది. మళ్ళీ వచ్చింది ఈ ముసలోడు ఆ పిల్లని చూసింది తరుముకుంటాడు, మళ్ళీ ఆ బిడ్డ అట్టే పరిగెత్తా పరిగెత్తా జంప్ అయిపోతుంది అటు నుంచి. మళ్ళీ వచ్చింది వీళ్ళు కార్ దొలుకుంటా వచ్చేటప్పుడు వచ్చింది ఆ ముసలోడు వచ్చింది వీళ్ళ కార్ మీద దబక్కన పడతాడు. ఇంకా ఎవరబ్బా పడింది అని చూస్తే ఈ ముసలోడే. మళ్ళీ వచ్చింది ఈ నెత్తి ఆ లోయలోకి బారేద్దాం అనుకుంటారు. ఇంకా అంతలోకి వెనకాల చూస్తే ఆ పిల్ల ఉంటుంది, అంటే వీళ్ళు చూడరు ఆ పిల్ల వచ్చిందే వీళ్ళని చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏమని చెప్పేసి. మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ కొండ మీద నుంచి ఆ పిల్ల దొబ్బేసి ఉంటుంది అన్నమాట వాడిని ముసలోని. ఇంకా సరే అని చెప్పింది ఇంకా మన మాంత్రికుడి దగ్గర అయితే వేరే వాళ్ళు వచ్చింటారు. అప్పుడు వీళ్ళిద్దరు ముందు తాగుతా ఉన్నప్పుడు ఆడ పాపకి బార్లో ఉండి పాపకి వచ్చింది మెడ మీద అంతా ఈ మాతో దద్దుర్లు వచ్చినాయని చెప్పి అని చూడు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు. ఇంకా వాడు కొన్ని పాచికలు మాత్రం వేసింది ఇంకా ఎవరు కాపాడలేరు ఈ ఊరిని అని చెప్పి చెప్తాడు. మళ్ళా ఏం జరిగింటుంది అబ్బా అంటే మళ్ళీ వచ్చింది ఇంకో ఫ్యామిలీలో మన హీరో ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఒక పోలీసు వాడు, వాడు కూడా సేమ్ ఈ మాతోనే ఫస్ట్ 2 మర్డర్లు జరిగినాయి చూడు ఒకడే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చంపేస్తాడు అనేది.
సేమ్ ఆ మత్తుని వీడు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అయితే పొడి చేసి చంపేసింటాడు. ఇంకా దాని తర్వాత మనం హీరో వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ కూతురికి అయితే కొంచెం జబ్బు నయమైంటుంది. ఇంకా వచ్చింది వాళ్ళు ఆ మంత్రుడికి థ్యాంక్స్ చెప్పాలా అని చెప్పి అనుకుంటా ఉంటారు. వాళ్ళు వచ్చింది ఆ మంత్రికుడు వచ్చింది ఎట్టుండారు ఏమని చూద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తాడు. ఇంకా వాళ్ళ ఇంటి ముందర వచ్చింది ఓడు అడుగు పెడతానంటే ఓన్ ముక్కుల్లో నుంచి అంత రక్తం వచ్చేస్తుంది, నోట్లో నుంచి అంత రక్తం వస్తా ఉంటుంది, కడుపులో ఉండే ఫుడ్ అంతా బయట కక్కేస్తా ఉంటాడు. ఏం బా అని చూస్తే ఆడొచ్చింది తెల్లగొడ్డు లేసుకొని చూడు పిల్ల, ఆ పిల్ల ఆడ కనబడుస్తుంది, నువ్వు ఇడికి రాకూడదు, నువ్వు ఎందుకు వచ్చినావు, మర్యాదగా ఇటు నుంచి వెళ్ళిపో అని చెప్పి బెదిరిస్తుంది ఓన్ని. ఇంకా అట్లే నువ్వు ఈ అసలు ఈ ఊరు చుట్టుపక్కల కూడా ఆడ కనబడకూడదు అని చెప్పేసి ఆ బిడ్డ అయితే చెప్తుంది. మళ్ళీ వాడు వచ్చింది ప్రాణాలు అరచేతులు పెట్టుకొని అటు నుంచి ఇంటికి వచ్చేసి ఓన్ దేవుని రూమ్ లో అయితే కూర్చుంటాడు. ఆడొచ్చి దీపం మలిగిస్తానంటే దీపం కూడా అరిపోతుంది ఆ బిడ్డ దెబ్బకి. ఇంకా సరే అని చెప్పి ఉంటే చచ్చిపోతామని చెప్పింది ఓన్ వస్తువులు కొన్ని తీసుకొని కారులో బయలుదేరతాడు. పోతా ఉన్నప్పుడు ఇచ్చేతాకు ఒక చిలకలు ఉంటాయి చూడు, అప్పుడప్పుడు మనం బండిలో పోయేటప్పుడు హెల్మెట్లు పట్టి కొడతా ఉంటాయి, అవి వచ్చింది ఆ కారార్థాల మీద అంతా పడతా ఉంటాయి. ఊటి రెండు పడితే అదో రకము ఉడ్డలోడ్లు వచ్చి ఆ కారార్థం మీద అంతా భయపడతాయి. వచ్చింది వైపు వేస్తాం కదా క్లీన్ అయ్యేదానికి గ్లాసులో, ఇంకా అదేస్తే మొత్తము బ్లర్ అయిపోయినట్టు అయిపోతుంది. బ్రేకులు పడకన్నా ఓ పక్క ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా వచ్చింది యాక్సిడెంట్ అయిపోతుంది అనే టైంలో కారు పక్క కలిపేసి దిగేస్తాడు. మళ్ళీ వచ్చింది మళ్ళా అద్దాలన్నీ క్లీన్ చేసుకుని మళ్ళా కారు తోలుకుంటా పోతా మన హీరోకి అయితే ఫోన్ చేస్తాడు, నువ్వు నీకెంత వీలైతే అంత విభిన్న నా దగ్గరికి అయితే నీ కూతుర్ని అయితే ఎత్తుకొని వచ్చేయి, ఎందుకంటే నేను చాలా పెద్ద తప్పు చేసినా అనుకుంటా, ఆ జపానోడుగా దయ్యము మీ ఇంటి పక్కన ఒక పిల్ల ఉంచు తెల్లగుట్లు వేసుకొని ఆ పిల్లే దయ్యము అని చెప్పి చెప్తాడు వాడు. మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఆ పిల్ల వల్లే నీ కూతురు అయితే చచ్చిపోతుంది, నేను పెద్ద తప్పు చేస్తున్నాను, అదేంటంటే ఆ మంత్రగాడినే నేను దయ్యం అనుకున్నాను, ఇప్పుడు వాడు కూడా నా మాత్రమే ఒక మంత్రగాడు, ఈ పిల్లను ఆపేదానికి అయితే వాడు చాలా పోరాడినాడు అని చెప్పి చెప్తాడు వాడు. మన హీరోకి ఒక క్షణం మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది, ఏం జరుగుతుంది ఇప్పుడు అని చెప్పేసి. మళ్ళీ వాడు మాటలని ఇన్ తర్వాత మళ్ళీ ఈ బిడ్డే దయ్యం అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఈ బిడ్డని ఎట్టయినా లేపేద్దాము అని చెప్పేసి వాడైతే ఆ తెల్లగొడ్డలు వేసుకోండి ఆ పాప దగ్గరికి వస్తాడు. అసలు ఎందుకు అంత ధైర్యం ఎట్టొచ్చిందంటే వాని కూతురు కనపడదు వాళ్ళ ఇంట్లో, ఇంకా ఈ బిడ్డ ఏమైనా చేసింటుందేమో అని చెప్పేసి ఆ బిడ్డ దగ్గరికి వచ్చింటే ఇంకొచ్చింది నా కూతురు ఆడుంది అని చెప్పి అడిగితే ఆ బిడ్డ వచ్చింది నీ కూతురు నీ ఇంట్లోనే ఉంది, కావాలంటే పోయి చూసుకో అని చెప్పి చెప్తుంది. ఇంకొచ్చింది వాడు పోయేటప్పుడు ఉండు ఇప్పుడు కాదు, ఇంకా ఒక గంట తర్వాత మలబో, ఇప్పుడు పోయినావంటే నీ కూతుర్ని ఎప్పటికీ కాపాడలేవు అని చెప్పి ఆ బిడ్డ అయితే చెప్తుంది. ఎందుకు ఏమి అని చెప్పేసి మన హీరో అడిగితే అదే వాడున్నాడు జపానోడు, వాడు పెద్ద రాక్షసుడు, వాడే నీ కూతుర్ని చంపేస్తాడంటే, వాడు వచ్చింది వాడు ఎప్పుడో చచ్చిపోయినాడు నా తల్లితో నేనే చంపేసినాను అని చెప్పి వాడు చెప్తాడు. ఆ బిడ్డ వచ్చింది వాడికి అసలు చావనేదే లేదు, వాడు అసలు చావడు, వాడు ఒక పెద్ద రాక్షసుడు, ఇంకొచ్చింది వాడు నీ ఇంట్లోకి దూరి నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాడు అని చెప్పి చెప్తుంది. వానికి వచ్చింది అర్థం కాదు, వాడిపి ఒక రాక్షసుడు డెత్ అవుతాడబ్బా, అయితే గీతే ఒక దయ్యం అవుతాడు అంతే గిని అని చెప్పి చెప్తాడు. ఆ బిడ్డ వచ్చింది నువ్వు రాక్షసులను ఎప్పుడో చూడలేదా, నువ్వు చూసింటావు ఆడ ఊరేసుకుని ఒక ఏం చచ్చిపోయింది చూడు, ఆ ఇంట్లోనే నువ్వు బాగా గుర్తు తెచ్చుకుని గుర్తొస్తాడు అని చెప్పి చెప్తుంది. ఇంకా మనోనికి అప్పుడు ఒక కళ వచ్చి ఉంటుంది కదా, రాక్షసుడు వచ్చి వాని గుంతకే పట్టుకునిట్టు ఇంకొచ్చింది అది కళ అని చెప్తాడు. అదేం కళ కాదు, అది జరిగిండే విషయము అని ఆ బిడ్డ చెప్తుంది. మళ్ళీ ఈ గ్యాప్ లో వచ్చింది వాడు ట్రాన్స్లేటర్ వాడు ఉన్నాడు కదా, వానికి అసలు వీడు ఇంతటికి మనిషా లేకుంటే దయ్యమా లేకుంటే మాంత్రికుడా అనేది అర్థం కాకన్నా పిచ్చెక్ పినిట్ అయిపోతుంది. ఇంకా డౌట్ క్లారిఫై చేసుకోకపోతే నాకు నిద్ర పట్టదు అనే లెక్కలో వాడైతే వాడిని ఎత్తుకుంటా పోతాడు. వాడొచ్చింది ఒక గుహలోకి వింటాడు, ఇంకా గుహలో వీడు కూడా ఒక గొడలు ఎత్తుకొని ఆడికైతే వాడిని ఎత్తుకుంటా పోతాడు. ఇంకా మన హీరో వచ్చింది అసలు వాడి ఇప్పుడు ఎప్పుడొస్తాడు ఆడికి, అసలు ఏం చేయాలని ఉండవు నువ్వు అని చెప్పంటే ఆ బిడ్డ వచ్చింది ఆల్రెడీ వాడు ఆడికి వచ్చేస్తున్నాడు, నేనైతే ఒక ట్రాప్ అయితే బిగించినాను వచ్చు, వాడు దాంట్లోకి వచ్చి చిక్కలకపోతే వాడిని పట్టుకోవాలి నేను, లేకపోతే ఈ ప్రపంచంలో ఉండే అందరినీ ఈ ఊర్లో ఉండే వాళ్ళందరినీ చంపేస్తాడు అని చెప్పి ఆ బిడ్డ అయితే చెప్తుంది. ఇంకా ఎవరు నువ్వు అనే మాట అడిగితే నేను ఎవరూ కాదు, నేను ఒక నీ కూతుర్ని కాపాడాలనుకునే ఒక సామాన్యమైన అమ్మాయిని అంతే అని చెప్పి చెప్తుంది. ఇంకా మన ట్రాన్స్లేటర్ వాడు ఏం చేస్తున్నాడబ్బా అంటే ఆ జపాన్ నన్ను కలుస్తాడు. అది అడిగింది నాకు విషయం చెప్పు, నువ్వు ఎవరు అనేది మాత్రమే నాకు చెప్పు, అంతవరకే నేను దాని తర్వాత నిన్ను వదిలేస్తాను ప్రాణాలతో, నిన్ను ఏమి గాని అన్నావు అని చెప్పి వాడైతే చెప్తాడు. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ కూతురు వచ్చింది ఫుల్ ఒక ఫుడ్ అంతా వేసుకొని 4-5 మంది తినే ఫుడ్ అంతా ఆ బిడ్డ ఒకటే బాగా మెకతా ఉంటుంది. ఇంకా మన హీరో ఏం చేస్తున్నాడు ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అంతలోకి వానికి అయితే ఫోన్ వస్తుంది, ఎవరు చేస్తున్నారబ్బా అంటే ఆ మాంత్రికుడు చేసింటాడు, ఇట్ట నువ్వు భిన్న నీ కూతురు ఇంటికి వెళ్ళిపో, ఆడుండేది ఒక దయ్యము ఆ బిడ్డతో మాట్లాడద్దు అని చెప్పి చెప్తాడు. మళ్ళీ వచ్చింది వాడు వచ్చింది ఫోన్ కట్ చేసిన తర్వాత ఆ బిడ్డ చెప్తుంది వాడు చెప్పేది ఏవి నువ్వు నమ్మద్దు, వాళ్ళిద్దరూ ఒకటే గ్యాంగు, ఇంకా వాళ్ళిద్దరు అయితే నీ కూతురు నాశనం చేసేదానికి అట్లున్నారు, నువ్వు వాళ్ళ మాటలు అయితే నమ్మద్దు అని చెప్పి చెప్తుంది. ఇంక వాడు వచ్చింది అసలు నేను నిన్ను ఎందుకు నమ్మల్లా, ఇప్పుడు నిన్ను నమ్మాలంటే ఒకటన్నా మంచి విషయం చెప్పు, అసలు కరెక్ట్ జరిగింది అది చెప్పు అని చెప్పి వాడు చెప్తాడు. అదంతా వదిలే అసలు నా కూతురిని ఎందుకు వాళ్ళు ఇట్లా టార్గెట్ చేస్తున్నారని చెప్తే ఆవిడ చెప్తుంది వాళ్ళ నాన్న ఒక పాపం చేస్తున్నాడు అని చెప్పి.
నేనేం పాపం చేయలేదు అని చెప్పి వాడు చెప్తాడు. నువ్వు చేసినావు, నువ్వు ఒకరిని అనుమానించి వాళ్ళని చంపేసినావు అని చెప్పి చెప్తాడు. వానికి అప్పుడు అర్థం కాదు. లిటరల్ గా ఏం జరిగింటుందంటే, వాడు వచ్చింది ఒకరిని వాళ్ళ ఇల్లు చూపి అని పిలుచుకోమని అడగదా, ఇంకా వాడు తోయేసిన దానివల్లే వాడు వచ్చింది దొలుకుంటా వచ్చి రాయి మీద పడిపోయినాడు. దాని తర్వాత లేనాక లైట్నింగ్ అంటే పిడుగు పడింది కదా వాని మీద, మళ్ళీ అట్లే దాని కొన్ని రోజుల తర్వాత వాడైతే చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు లెక్కకి వీడు చేసిందే దానివల్లే కదా, వీడై పిలుచుకోమని వినాడు అడిగి, దాని తర్వాత ఓని వల్లే వాడు అట్ట అయిపోయినాడు చచ్చిపోయినాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు నిన్ను శపించినాడు, అందుకని ఇప్పుడు ఆ జపానోడు మళ్ళీ వచ్చింది ఈ మాంత్రికుడు ఇద్దరు కలుసుకొని నీ కూతుర్ని ఇంట్లో చేయాలా అని చెప్పి చేస్తున్నారు అని చెప్పి ఆవిడ చెప్తుంది. మళ్ళీ వచ్చింది ఈ గ్యాప్ లో లేదు, నా కూతుర్ని కాపాడుకోవాలా, నా కూతురు ఎట్టుందని చూడాలని చెప్పి వాడు వెళ్ళిపోతా ఉంటాడు. ఆ బిడ్డ వచ్చింది వాడు చేయబట్టుకుంటుంది, ఉండు వెయిట్ చేయి వాడు వస్తానాడు, కొంచెంసేపు ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాలు అని చెప్పి ఆవిడ చెప్తుంది. అంతలోకి వానికైతే ఆడ వాళ్ళ కూతురు క్లిప్ కనబడుతుంది. ఇంకా చూసింది ఆ బిడ్డ, లేదు అది కాదు, నువ్వు ఆలోచించద్దు, నేనేం చేయలేదు అని చెప్పి చెప్తుంది. ఓడొచ్చింది ఇవే ఒక సైతానివి, నువ్వే ఒక దయ్యానివి అని చెప్పేసి అటు నుంచి అయితే ఆ పిల్ల చెయ్యి ఇడిపించుకొని అటు నుంచి జంప్ అయిపోతాడు. ఇంకా ఈ గ్యాప్లో వచ్చింది మన ట్రాన్స్లేటర్ ఉన్నాడు కదా, ఓడొచ్చింది ఆ జపాన్ అని అడుగుతా ఉంటాడు, నువ్వు నీ నిజస్వరూపం నాకు చూపించు, అసలు నువ్వెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి. ఇంకా ఆ జపాన్ వాడు వచ్చింది వాని దగ్గర ఉండే కెమెరా ఎత్తుకొని వాని ఫోటోలు తీస్తా ఉంటాడు. ఈ గ్యాప్లో వచ్చింది మన హీరో వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి చూసింది ఆడ వచ్చింది వాళ్ళ కూతురు వచ్చింది వాళ్ళ అత్తని వాళ్ళ భార్యని ఇద్దరిని చంపేసి ఉంటుంది. ఇంకా వాడు ఏడుచుకుంటా ఉంటాడు, అసలు ఇంకా ట్రాన్స్లేటర్ కూడా ఏం చేస్తున్నాడు అబ్బా అంటే ఓని ఓ నిజస్వరూపం చూపించమని అడిగినాడు కదా. అప్పుడు వచ్చింది ఆ జపాన్ వాడు వచ్చింది ఓ నిజస్వరూపం అయితే చూపిస్తాడు, అదేంటంటే ఆ రాక్షసుడు ఓడే అన్నమాట. ఓడ రాక్షసుడు వచ్చింది అసలు నువ్వే నన్ను వదిలేది, నేను నిన్ను ఇప్పుడు ప్రాణాలతో బయటికి పంపిస్తే కదా అని చెప్పింది. ఓని అయితే లేపేస్తాడు. మళ్ళీ వచ్చింది మన హీరో వాళ్ళ ఇంటికాడికి వస్తే అంటే మన హీరోని కూడా వాళ్ళ కూతురు అయితే లేపేస్తుంది పూర్తిగా. ఇంకా ఈ తెల్లగొడ్ల పాప వచ్చింది ఏం చేయలేని పరిస్థితుల్లో గుమ్మునిండిపోతుంది. ఇంకా ఆ టైంలో వచ్చింది ఇది మాంత్రికుడు ఉన్నాడు కదా, వాడు వచ్చింది ఆ ఇల్లంతా చూసి ఆ చచ్చిపోయిన వాళ్ళందరినీ ఫోటోలు తీసుకొని మళ్ళీ రిటర్న్ వన్ పాటికోడు వన్ సామాన్లన్నీ ఎత్తుకొని వేరే ఊరికి అయితే వెళ్ళిపోతాడు. ఈ సినిమా ప్రకారము ఆ సినిమాలో దయ్యం ఎవరంటే ఆ జపానోడు, మళ్ళీ వచ్చింది ఈ మాంత్రికుడు ఆ దయ్యానికి కాపలా మాత సేవకుడు మాత సేవ చేస్తా ఉంటారు. ఇంకా ఆ తెల్లగొడ్డు లేచుకోండి పాప వచ్చింది ఈ దయ్యాలని ఎట్టయినా అంతం చేయాలని చెప్పి పాపము ఆ బిడ్డ ఎవరెవరింటికాడ ఇట్లా జరుగుతుంది అనిపిస్తుందో ఆ ఇంటికాడంతా ఉచ్చు అనేది ఒకటి బిగిస్తా వాళ్ళని ఎప్పటికైనా పట్టుకోవాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన హీరో వచ్చింది ఉండరా ఉండరా అంటే ఉండకన్నా ఆడికి నుంచి పరిగెత్తుకుంటా వచ్చేస్తాడు. కాబట్టి వాళ్ళ భార్య వాళ్ళ అత్త ఇంకా ఓడు ముగ్గురు అయితే చచ్చిపోయినారు వాళ్ళ కూతురు చేతుల్లో. సో ఇంతే ఫ్రెండ్స్ ద వైలింగ్ మూవీ స్టోరీ. నేను చెప్పిండే స్టోరీ మీకు అర్థమైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.